కాకినాడ నగరంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల వద్ద ఖాళీ ప్రదేశాల్లో చిన్న చిన్న కంపోస్ట్ యార్డులు నిర్మించుకుని శుభ్రత విషయంలో సహకరించాలని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన చిన్న తరహా కంపోస్ట్ యార్డును ఆయన పరిశీలించారు. సాధ్యమైనంత వరకు చెత్తను కలెక్ట్ చేసే శానిటేషన్ వర్కర్లకు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి వారికి అందించి మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని కమిషనర్ కోరారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, కార్పొరేటర్ తదితరులు ఉన్నారు. ఈ రోజు మనం శ్రీనగర్ స్కూల్లో కంపోస్ట్ యార్డ్ చూడడానికి వచ్చాము. ఈ స్కూల్లో ఉన్న ఒక కార్నర్లో వేస్ట్ ల్యాండ్ ఖాళీ ల్యాండ్లో ఇక్కడ ఉన్న ఆనరబుల్ కార్పొరేటర్ గారు, అలాగే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు, అక్కడ ఇక్కడ ఉన్న శానిటరీ సిబ్బంది అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక పిట్ తవ్వేసి దీంట్లో ఇంట్లో నుంచి వచ్చిన తడి చెత్త అంటే వెట్ వేస్ట్ దీంట్లో పెట్టడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మన దగ్గర ఉన్న వెట్ వేస్ట్ మనమే కంపోస్ట్ చేసుకొని అక్కడనే మీరు మంచి మొక్కలు నాటడానికి వాడితే ఒక మంచి గ్రీన్ ఎన్వైరన్మెంట్ కూడా తయారవుతుంది. దీంతోపాటు పొడి చెత్త అంటే డ్రై వేస్ట్ అదే మీరు శానిటరీ సిబ్బందికి ఇస్తే వాళ్ళు కబాడీ వాలాస్కి, ర్యాక్ పికర్స్కి, అలాగే దీని నుంచి సిమెంట్ ఫ్యాక్టరీస్కి లేకపోతే నేషనల్ హైవేస్కి కూడా మనం ఇస్తున్నాము. ఇలాంటివి చేస్తే మన చెత్త డంపింగ్ యార్డ్కి వెళ్లకుండా మనం చూడొచ్చు. సో ఈ చెత్త ఇది ఒక సమస్య, ఇలాంటి సైంటిఫిక్గా మనం చేయబోతున్నాము. దీనికి ఆల్ ద సిటిజన్స్ సహకారం చేయాలి. మీరు దయచేసి చెత్త రోడ్ మీద డ్రైన్ లోపల మీరు వేయకూడదు. తడి చెత్త పొడి చెత్త విడివిడిగా మాత్రమే మీరు శానిటరీ సిబ్బందికి ఇస్తే ఇలాంటి సైంటిఫిక్ ప్రాసెస్ మనం చేయవచ్చు. థ్యాంక్ యూ.